అదే పసుపు బోర్డుని మేము తీసుకొస్తామంటే కూడా చెప్పి ఓట్లేయించుకున్న మరి బండి సంజయ్ గారి మాట ఏమంటారు? క్లియర్ గా చెప్తాను. పసుపు బోర్డు తీసుకొస్తానన్న తర్వాత అక్కడ వచ్చిన విషయం ఏంటంటే పసుపు బోర్డు ఒకటే కాకుండా మిగతా సంబంధిత సుగంధ ద్రవ్యాలకు సంబంధించి అన్నిటికీ కూడా బోర్డు కావాలి కాబట్టి స్థానిక ప్రజలు అడిగిందే చెప్పాలి కదా, అడిగిందే చేయాలి కదా. అంతకంటే డబుల్ మేము తీసుకొచ్చాం. ఒక్క పసుపు కాదు, మిగిలిన సుగంధ ద్రవ్యాలకు సంబంధించిన అది కూడా మనం తీసుకొచ్చాం. అంటే నిజామాబాద్ లో నిజామాబాద్ కదండి, నిజామాబాద్ లో పసుపు అధికంగా అక్కడ పండుతుంది కాబట్టి పసుపుకు సంబంధించిన బోర్డునే వారు అడిగారు కానీ సుగంధ ద్రవ్యాల గురించి అడగలేదు కదా స్థానికులు. లేదు, వాళ్ళు అడిగింది కొంచెం మేము ఇచ్చింది 100%. ఎందుకంటే వచ్చే వాటిని డిమాండ్ కూడా గుర్తు పెట్టుకొని మా సంజయ్ గారు అక్కడ ఆయన ఏం చేసిందంటే ఇక్కడ సుగంధ ద్రవ్యాలకు సంబంధించిన ఒక ఆఫీసు, 2 ఆఫీసులు వరంగల్ కానీ అక్కడ కానీ ఓపెన్ చేయడం జరిగింది. కాబట్టి వీళ్లకు అనుకున్న దానికంటే ఎక్కువ బెనిఫిట్ జరుగుతుంది అక్కడ. రైట్, ఓకేనండి నర్సయ్య గారు గారు. మరి ఇప్పుడు అంటే బీజేపీ దీనికి సంబంధించి మరి మోడీ గారు కూడా ఈరోజు మరి నిన్నో సో కోవిడ్ వ్యాక్సిన్ ఎంచుకొని అందరూ బాహుబలిలా తయారయ్యారని చెప్పేసి బీజేపీ చెప్పుకొస్తుంది. సో ఆ వ్యాధి గురించి వ్యాక్సిన్ గురించి చక్కగా అందరూ బాహుబలిలాగా ఎదిరించారని చెప్పేసి. సో టీఆర్ఎస్ మరి కాళేశ్వరం అంటే ఒక బాహుబలి ప్రాజెక్ట్ మరి మేము కట్టించామంటూ వీళ్ళు కూడా బాహుబలి అంటున్నారు. మరి బాహుబలులు అక్కడ బీజేపీ వాళ్ళు, టీఆర్ఎస్లు అయితే మరి కట్టప్పలు ఎవరంటారు? అంటే ఇక్కడ బీజేపీ గురించి ప్లస్ టీఆర్ఎస్ గురించి ఎంత తక్కువ మాట్లాడదాం అంత మంచిది. ఇక్కడ బీజేపీ కానీ టీఆర్ఎస్ కానీ నెక్స్ట్ వచ్చేసి కాంగ్రెస్ కానీ ప్రజల పక్షాన మాట్లాడే దమ్ము ధైర్యం లేదు వీళ్ళకు. ఒకవేళ కనుక ప్రజల కోసం మాట్లాడాలి అనుకున్నప్పుడు, ప్రజా సమస్యల గురించి మాట్లాడుతున్నప్పుడు ఇక్కడ బహిరంగంగా ఎక్కడ కూడా వాయిస్ అనేది చాలా ఇంపార్టెంట్, వినిపించాలి. ధర్నా చౌక్ ఎత్తేసినప్పుడు బీజేపీ ఏం చేసింది, కాంగ్రెస్ ఏం చేసింది అంటే ఆ ధర్నాలతోనే కదా మనం రాష్ట్రాన్ని సాధించుకున్నది. ఆ ధర్నాలతోనే కదా ఈరోజు చాలామంది అమరులైంది. ఆ ధర్నాలతోనే కదా ఈరోజు రాష్ట్రాన్ని ఈరోజు ఇంకొకరి చేతిలో పెట్టేసింది. ఆ ధర్నాలతోనే కదా ఈరోజు రాష్ట్రంలో మేము కూడా ఉన్నాము, ఇదో తెలంగాణ రాష్ట్రం అని చెప్పుకున్నది. కానీ ఈరోజు పాయింట్ అండి, నాకు కూడా గుర్తుకొచ్చింది మరి అదే తెలంగాణలో కొట్లాడి ప్రాణాలు కూడా పోగొట్టుకున్న శ్రీకాంతాచారి వాళ్ళ అమ్మగారు కూడా ఒక టికెట్ అడిగినట్లు గతంలో వినిపిస్తుంది. మరి వారు కూడా టికెట్ ఇవ్వలేదు. సో మరి మీరు అంటున్నట్లుగా మరి ఎఫ్టీవీ నుంచో లేకపోతే ఇంకో టీవీ నుంచి వచ్చిన వరకు లేకపోతే మరి ఇంకొక ఏది రాజీనామా చేసి వచ్చిన ఉన్నతాధికారులకు టికెట్ ఎంతవరకు కరెక్ట్ అంటారు అక్కడ? సో ఆ యొక్క తెలంగాణ కోసం కొట్లాడిన వారికి, ఆత్మ బలిదానాలు చేసుకున్న వారి పరిస్థితి ఏంటంటారు? అదే దుర్గాప్రసాద్ గారు, ఇక్కడ ఇది అందరికీ ఇంపార్టెంట్ అవసరం. ఇది ధర్నా చౌక్ అనేది ప్రతి ఒక్కరికి అవసరం. మరి రాజకీయ పార్టీలకు అవసరం లేదా? ఏ రాజకీయ పార్టీ అయినా ఇప్పటి వరకు అది ఉండాలి అనేది మీరు కొట్లాడితే కాదా? మీరు చేయలేదా? సెంట్రల్ గవర్నమెంట్లో బీజేపీ ఉంది కదా, బీజేపీ ఎందుకు దాన్ని ఎక్స్పోజ్ చేయట్లేకపోతుంది? కాంగ్రెస్ ఎందుకు దాని గురించి మాట్లాడపోతుంది? అంటే ఈరోజు ఆ పార్టీలలో ఉండే ఉన్నత వర్గాలు, ఉన్నతమైన వ్యక్తులు వాళ్ళంతా ఒక్కటిగానే బతుకుతున్నారు. ఇక్కడ పార్టీలు మాత్రమే వేరు కానీ ప్రధానంగా వాళ్ళంతా ఒక్కటిగానే ఉన్నారని ఈరోజు ప్రజలు అనుకుంటున్నారు. ప్రజలు ఏమనుకుంటారంటే పార్టీలు ఏమైతే ఏందిరవై, మనమంతా కలిసే బతుకుతున్నాం కదా, పదవి ఎవరికి ఉంటే ఏందిరవై, మనమంతా పంచుకున్నాం. అధికారాన్ని అనుభవిస్తున్నది వాళ్ళు మాత్రమే అనుభవిస్తున్నారు, వేరే వాళ్ళు అనుభవించట్లేదు. నేను చెప్తున్నది మీకు అర్థం కావాల్సింది ఏంటంటే ఎవరైతే ఉన్నతంగా బతుకుతుందో, ఎవరైతే ఉన్నత వర్గంలో ఉన్నారో, ఎవరైతే ఉన్నతమైన కులం అనుకుంటున్నారో ఆ వాళ్ళు మాత్రం అధికారాన్ని పంచుకుంటున్నారు. కానీ ఇక్కడ సీట్లో ఎవరుంటే ఏంది, మనం పంచుకుంటాం కదా అనేది ఒక అండర్స్టాండింగ్తో పనిచేస్తున్నారు. అంటే ఈరోజు నెట్టివేయబడ్డ వాళ్ళు ఎవరు, వెలివేయబడ్డ వాళ్ళు ఎవరు అంటే ఎస్సీలు, ఎస్టీలు, మైనారిటీలు, బీసీలు. అంటే ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, బీసీలు ఈరోజు వీళ్ళు అధికారానికి అహర్నిశలు ఎదురు చూడాల్సి వస్తుంది. అంటే దీన్నంతా ఎవరు అర్థం చేసుకోవాలనుకుంటే ఓటర్లు అర్థం చేసుకోవాలి, ఎవరు ఈ నాయకులు అర్థం చేసుకోవాలి. కానీ ఈరోజు నాయకులు మీ అధినాయకుని దగ్గర మాట్లాడే దమ్ము ఎవరికైనా ఉందంటే ఏ ఒక్కరికి లేదు, ఏ ఒక్కరు మాట్లాడరు. జపం చేయమంటే మాత్రము ఆటో ఇదో బారాన పావుల కోడికి బారాన మసాన్ లాగా వాళ్ళు తీసుకున్న దానికి వాళ్ళ కులానికి వచ్చేది ఏం లేదు. కానీ వీళ్ళు జపం చేయమంటే మాత్రం విపరీతమైన జపం చేస్తున్నారు. అంటే ఈరోజు వ్యక్తి ఆరాధన చేయడం మొదలుపెడుతున్నారు. అంటే వ్యవస్థ కోసం వీళ్ళు ఎదురుదిరుతలేరు, వ్యక్తి ఆరాధన చేస్తే వీళ్ళకి వీళ్ళు బతకొచ్చు. అంతేకాని ఈరోజు నేను పదే చెప్తున్నాను, మాల మాదిగలు, ఎస్సీ, ఎస్టీ, బీసీలు లేదు అనుకుంటే ఎస్టీలలో ఎవరైనా ధైర్యం చేసి అడుగుతున్నారా కేసీఆర్ని? ఎందుకు అడుగుతున్నారంటే కేసీఆర్ మీ ముఖం చూసి ఎవడు ఓటేయలేడు రా బాయ్, నా ముఖం చూసే ఓటేషన్లు, నేను నా పుణ్యం అంటే మీరు గెలిచి ఇక్కడికి వచ్చిండ్రు అని అంటారు. అన్న దాఖలాలు కూడా ఉన్నాయి అనేది అక్కడ నుంచి గుసగుసలు చాలా మీడియాలు చెప్పేసినాయి. చాలా వ్యక్తులకు ఎవరికి విలువలు ఉన్నాయో మీడియానే చాలా సార్లు పెద్ద పెద్ద బ్యానర్ ఐటమ్స్ పెట్టి మాట్లాడుకున్నాయి. అంటే ఇవన్నీ ఎక్కడైనా మాట్లాడాలనుకుంటే ఎక్కడ మాట్లాడతారు? అంటే ఇవన్నీ మనం మాట్లాడుకున్నప్పుడు ఎఫ్టీవీలు అందామా ఇంకొకటి అందామా ఏ చైర్మన్ అయినా కూడా డబ్బులు ఉన్నవాడికి పరుపతున్నవాడికి పలుకుబడి ఉన్నవాడి కంటే ఇక్కడ ఎవడంటే అధికారం ఉన్నవాడి దగ్గర బానిసలు. అంటే అధికారం ఇప్పుడు కేసీఆర్ దగ్గర ఉంది కాబట్టి మిగతా వాళ్ళు ఎవరైనా కూడా వచ్చి మోకరిల్లుతున్నారు. అంటే ఈరోజు ఏ మాటలు చెప్పి తీసుకొస్తాడా ఏవి దేనికోసం వస్తారా అనే విషయం పక్కన పెట్టేస్తే ఈరోజు అదే సోను సూద్ అనుకోండి, ఆయన వచ్చి అంత సహాయం చేసిండు. ఆయన వెనకాల ఏ రాజకీయ పార్టీ లేదు కదా. ఒకవేళ కేసీఆర్ గారు మరి ఒక ఆలోచన మరి సోను సూద్ కూడా ఉన్నారేమో రాజకీయ వ్యూహంలో. వస్తాడు సోను సూద్, వస్తాడు రేపు ఇంకోలం పట్టుకొస్తాడు ఇంకోలం పట్టుకొస్తాడు. రేపు నా పేరు పెట్టేసి నాకు ఎస్సీ ఫైనాన్స్ కార్పొరేషన్ కూడా ఇస్తామని చెప్తారు. అంటే ఏదైనా కూడా కేసీఆర్ ఎంత సమర్థుడంటే ఏమీ లేకున్నా అన్నీ ఉన్నట్టుగా చూపించే అంత సమర్థుడు. అక్కడ ఏమీ జరగకున్నా అందరూ ఆకలే లేదు ఆహానిశలు హ్యాపీగా ఉన్నారు పంక్షభక్ష పరిమాణాలు తింటున్నది సమర్థత. నిన్న కాక మొన్న ఎల్రమణ విషయం లోపల మనది ధనిక రాష్ట్రం అని పదే పదే చెప్పిండు. ధనిక రాష్ట్రం లోపల రాష్ట్రం వచ్చినప్పుడు మనకు మిగులు బడ్జెట్ ఎంత ఉన్నది, ఇప్పుడు మన అప్పులు ఎన్ని ఉన్నవి అంటే కాగ్ రిపోర్ట్ చూస్తే అప్పుడు మనవి మన కడుపులో ఉన్న విషయాలన్నీ బయటకు వచ్చేస్తుంది. అంటే ఎప్పుడు కూడా ఏ విషయానైనా కూడా ఈరోజు తెలంగాణ ఏపీ పోటీపడి అప్పులు చేస్తున్నారు. భారతదేశంలో ఉన్న మోడీ కూడా సేమ్ అదే చేస్తున్నాడు. అంటే ఈరోజు అప్పులు చేసి మీరు వెళ్ళిపోతే బాధ్యతలు ఎవరు అంటే పౌరులే, కామన్ మ్యాన్ కదా. దానికి రెస్పాన్సిబిలిటీ కామన్ మ్యాన్ వాళ్ళ ఆ రెస్పాన్సిబిలిటీతో పని చేసుకుని బతకాలి. అంటే ఈ రోజంతా ఎవరైనా మనం చెప్పాలనుకున్నప్పుడు కామన్ మ్యాన్ గురించి ఎవరైనా మాట్లాడుతున్నారా? ఇంతకుముందు మీరు వ్యాక్సిన్ వేసేసి బాహుబలులు అంటే వ్యాక్సినేషన్ 1,30,00,000 మంది జనాభా ఉంది భారతదేశం లోపల. ఇప్పటి వరకు 6 నెలల నుంచి గత 6 నెలలుగా 40 కోట్ల మందికి వ్యాక్సిన్ వేశారు. అంటే ఇంకెంత 90 కోట్ల మంది జనాభా ఉన్నారు. 90 కోట్ల మంది లోపల 40 కోట్ల మంది బిలో పావర్టీ లైన్ కింద ఉన్నారు. సేమ్ టైం వచ్చేసి వాళ్ళు ఏ ఆధార్ కార్డు లేని వాళ్ళు, అడ్రస్ ప్రూఫ్ లేని వాళ్ళు ఉన్నారు. వాళ్ళు సంచార జాతులలో ఉన్నారు, ఎస్సీలలో ఉన్నారు, ఎస్టీలలో ఉన్నారు. 40 కోట్ల మంది తీసేస్తే 50 కోట్ల మందే జనాభాకు ఆధార్ కార్డు ఉన్నది. మరి 90 కోట్ల మందికి మీరు ఎట్లా వ్యాక్సిన్ ఇస్తారు? బీజేపీ బాహుబలి అనుకుంటూ చూసినావా? కట్టప్పలు ఎవరంటే ఈ 40 కోట్ల మంది కట్టప్పలు. అంటే ఈరోజు 1000 వాళ్ళకి ఆధార్ కార్డు లేకుండా ఆధార్ కార్డుతో లింకప్ చేశారు. 40 కోట్ల మంది ఉన్నారు. 40 కోట్ల మంది మన వెబ్సైట్ చెప్తుంది కదా దీనిలో బిలో పావర్టీ లైన్ కింద సంచార జాతులని వాళ్ళకి ఏది లేదని చెప్పేసి. మరి 40 కోట్ల మందికి మీరు వ్యాక్సిన్ ఎట్లేస్తారు? వీళ్ళు కట్టప్ప. తెలంగాణ గవర్నమెంట్ లోపల ఎవడు కట్టప్ప అంటే తెలంగాణ లోపల ఇదే కాళేశ్వరం ప్రాజెక్టు ఎన్ని వేల ఎకరాలకు పోతుంది, ఎన్ని వేల ఎకరాల సామర్థ్యం ఉంది, ఆ ఇవన్నీ వేల ఎకరాల భూమి ఎవరి చేతిలో ఉన్నది అంటే ఈరోజు అగ్రకులాల చేతులలో ఉన్నది. అదే రెడ్డి చేతిలో ఉంది, వెలమ చేతిలో ఉంది, ఇంకోరు చేతిలో ఉంది. అదే అగ్రకులం. ఈరోజు అక్కడ మాలల ఎన్ని భూములు ఉన్నాయి, మాదిగల ఎన్ని ఉన్నాయి, గమలోళ్ళ ఎన్ని ఉన్నాయి, లేదు అనుకుంటే మన బీసీ కులాలలో ఎంత అన్ని కులాలు ఉన్నాయి కదా, 100 కులాలు దగ్గర 100 కులాలు ఉన్నాయి. ఎస్సీ కులాల్లో ఒక 60 కులాలు ఉన్నాయి. మరి ఈ 160 కులాల లోపల ఎన్ని ఎకరాల భూములు ఉన్నాయి, వీళ్ళకి ఎన్ని ఎకరాలు? అంటే ఈరోజు అన్ని భూములకు చేసే ఈ నీళ్లు ఎవరు కట్టప్పలంటే ఈరోజు భూమి లేని వాళ్ళు కట్టప్పలు. దోపిడీ చేసేవాడు ఈరోజు బాహుబలిలాగా బతుకుతున్నారు. అంటే మీరు బాహుబలిలాగా బతికేది దోపిడీ చేసుకుంటూ బతుకుతున్నారు. అంటే ఎప్పుడు కూడా మాటలు చెప్పుకుంటూ మంత్రాలు చెప్పుకుంటూ మాయలు చేసుకుంటూ బతుకుతున్నది ఈరోజు ప్రభుత్వాలు. ఈరోజు ఈ ప్రభుత్వం ఆ ప్రభుత్వం కాదు, ప్రభుత్వాలు ప్రజల పక్షాన ఉన్నట్టు అయితే ఈరోజు రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద రైట్ ఇన్ఫర్మేషన్ని చట్టాన్ని తొలగించినప్పుడు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వాలు నోరు మెదపకుండా ఎందుకున్నాయి అంటే మీ దారి దోపిడితనం బయటపడకుండా ఉంటుందనే కదా. అంటే ఈరోజు వరకు కూడా నీకు రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద ఒక ఇన్ఫర్మేషన్ తీసుకుందామంటే రాదు అంటే ఈరోజు మీ జీవితాలు బయటపడకూడదనే కదా. అంటే ఈ విషయాలన్నీ కూడా ఎవరికి వాళ్ళు ఉపయోగించుకుంటున్నారు. ఇంతకుముందు నేను చెప్పినట్టుగా ఒకప్పుడు కాంగ్రెస్ వాదన జరిగినప్పుడు లేకపోతే హుజూర్ నగర్ ఎలక్షన్ల ముందుగా భూముల గురించి మాట్లాడుతున్నప్పుడు రేవంత్ రెడ్డి పక్కదారిని ఎట్లా పట్టించిండో ఈరోజు పదే పదేగా వీళ్ళంతా ఉన్నతమైన కులాలు పార్టీలు వేరే ఉండొచ్చు కానీ వీళ్ళ ప్రణాళిక అంతా ఒక్కటే వీళ్ళకై వీళ్ళు హ్యాపీగా బతకడం కోసం మాత్రమే పనికొస్తా తప్పితే ఈరోజు ప్రజాక్షేమం కోసం కానీ సంక్షేమం కోసం కూడా కాదు. ఇంతకు ముందు ఇంకొక ప్రశ్న కూడా అడగారు మీరు ప్రవీణ్ కుమార్ రిజైన్ చేసినంత మాత్రాన ప్రవీణ్ కుమార్ ఎక్కడ డిక్లేర్ చేయలేదు నేను టీఆర్ఎస్లో జాయిన్ అవుతాను లేదు అనుకుంటే నేను పోటీ చేస్తాను అని డిక్లేర్. ఒకవేళ కనుక టీఆర్ఎస్లో జాయిన్ అవుతాడంటే అప్పుడు ప్రవీణ్ మీద మనం మాట్లాడచ్చు దాంట్లో మెరిట్స్ ఎన్ని ఉంటాయి డిమెరిట్స్ ఉంటాయి. ఒకవేళ కనుక ప్రవీణ్ ఈరోజు రిజైన్ చేసిన తర్వాత టీఆర్ఎస్లో కనుక జాయిన్ అయినప్పుడు అప్పుడు నష్టాల గురించి మనం మాట్లాడుకోవచ్చు కష్టాల గురించి. అంటే ఈరోజు ప్రవీణ్ రిజైన్ చేసిన వార్తనే చూసాం తప్పితే ప్రవీణ్ రేపో మాపో ప్రెస్ మీట్ పెడతాడు డెఫినెట్గా తన కార్యాచరణ చెప్తాడు. ఆ కార్యాచరణ టీఆర్ఎస్కు వ్యతిరేకంగా ఉంటుందా లేకపోతే టీఆర్ఎస్కు అనుకూలంగా ఉంటుందా లేకపోతే టీఆర్ఎస్తో కలిపి ఉంటుందా దాన్ని బట్టి మనం మాట్లాడుకోవాలి. అంటే హుజూరాబాద్ని ఒకవేళ మరి ఇప్పుడు వాళ్ళ యొక్క బలాబలాలు తెలుసుకోవడానికి మరి తాజాగా ఉన్న పరిస్థితులు తెలుసుకోవడానికి మరి అధికార పార్టీ కానీ లేకపోతే కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ కానీ ఒకవేళ ఆకర్షణ మంత్రాన్ని ఎదురుగా ఆల్రెడీ మీకు తెలిసిందే సో ప్రతి పార్టీ కూడా పాటించిన ఫలం సో ఆ యొక్క ఆకర్షక మంత్రాలు ఉపయోగించి మరి ఎవరైతే ఆ యొక్క దళితుల నుంచి వచ్చారో ఎవరైతే ప్రజా ఆకర్షకులుగా ఉన్నారో సో వారిని ఎందుకని ఆకర్షించలేరంటారు ఈ యొక్క హుజూరాబాద్లో నిలబడడానికి ఎందుకు ఛాన్సెస్ లేవంటారు? అంటే నిలబడడానికి ఛాన్స్ లేక కాదు అక్కడ నిలబెట్టే అంత కెపాసిటీ ఎవరికి ఉంటుందంటే ఓన్లీ టీఆర్ఎస్ ప్రభుత్వమే నిర్ణయించుకోవాలి లేదు అనుకుంటే పార్టీలో నిర్ణయించుకోవాలి. ఇది ప్రభుత్వం నేను చెప్తున్నాను. ఇక్కడ నిన్న మొన్న జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా అంతకుముందు మరి బీజేపీ నాయకులే ఎమ్మెల్సీగా ఉన్నారు వారి మీద మళ్ళీ ఆ యొక్క పివి నరసింహరావు గారు వాళ్ళకు కూతుర్ని అక్కడ నిలబెడతారని చెప్పేసి లాస్ట్ మినిట్ వరకు ఎవరికి తెలియదు సో ఎమ్మెల్సీ ఎన్నికలు కూడా తిరగబడ్డాయి. సో అదేవిధంగా ఇక్కడ హుజూరాబాద్ సంబంధించి కూడా ఏమన్నా తిరగబడే చిత్రం ఉందంటారా ముఖ చిత్రం? ఒకటండి ఈ బై ఎలక్షన్స్ అన్నీ ఎట్లుంటాయంటే మీరు గతించిన బై ఎలక్షన్లు చూడండి. హుజూర్ నగర్ ఎలక్షన్ వచ్చేసి అక్కడ కిరణ్ కుమార్ రెడ్డిది వాళ్ళ మిస్సెస్ ఉన్నది అది కాంగ్రెస్ ప్యూర్లో కాంగ్రెస్ సీట్ అది కాంగ్రెస్ సీట్ లోపల కిరణ్ కుమార్ రెడ్డి మాట్లాడుతున్న క్రమం లోపల ఆ ఎలక్షన్ల టైం లోపల ఫామ్ హౌస్లోకి వెళ్ళి లేదా కేటీఆర్ని కలవడమో లేకపోతే ఒక ప్రైవేట్ ప్లేస్లో కేటీఆర్ని కలిసిందని ఒక వార్త వచ్చేసింది కిరణ్ కుమార్ రెడ్డి వెళ్ళి కలిసిందని దానికి 100 కోట్ల డీల్ జరిగిందనేది మీడియా చెప్పింది అనేక మంది చెప్తున్నారు లేదంటే డీల్ జరిగిందో జరగలేదో మనం ఎవరమూ చూడలేదు కలిసిందనేది ఒక వాదన కలవలేదని ఒక వాదన. అంటే ఓడిపోవడానికి ఎవరి నష్టం జరిగిందంటే ఈరోజు కాంగ్రెస్లో సీటు కోల్పోయారు అక్కడ సైదారెడ్డి గెలిచాడు సైదారెడ్డి గెలిచింది బీజేపీ సంబంధించిన ఒక డాక్టరు ఎవరో ఒక ఆయన వచ్చిండు అంతకుముందు ఒక 1800 ఓట్లు వస్తాయి ఈసారి వచ్చింది 2000 ఓట్లు లేకపోతే ఇంకొక 150 ఓట్లు ఏదో పెరిగినట్టున్నాయి 2000 లోపే ఓట్లు వచ్చేసినాయి. సో అక్కడ బీజేపీ క్యాండిడేట్ వ్యక్తి తెలుగుదేశం పార్టీ కూడా గెలుస్తుందని ఆశలు పెట్టుకుంది ఎందుకంటే అక్కడ చౌదరీస్ ఎక్కువగా ఉన్నారు కాబట్టి ఆ ఆంధ్ర కల్చర్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి అక్కడ ఆ ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ జరుగుతుందనేది ఒక దాని వచ్చేసింది అక్కడ ఆ విధంగా జరిగింది. ఓవరాల్గా నష్టం జరిగింది కాంగ్రెస్కి నష్టం జరిగింది టీఆర్ఎస్ ఆ సీటు గెలుచుకుంది. అక్కడి నుంచి వచ్చి దుబ్బాకకు వచ్చిన తర్వాత దుబ్బాక వచ్చేసి పూర్తిగా ప్యూర్గా వచ్చేసి ఆ సీటు టీఆర్ఎస్ సీటు అక్కడ పోటాపోటీగా బీజేపీ ఉన్ను కాంగ్రెస్ పోటీపడి పోరాడినాయి అక్కడ బీజేపీ వ్యక్తి గెలుచుకున్నాడు అది రఘునందన్ గెలిచిండు రఘునందన్ రావు అక్కడ పాక పాతేసిండు బీజేపీకి కలిసి వచ్చేసింది. ఆ తర్వాత జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ ఏవైతే ఉన్నాయో అల్టిమేట్గా బీజేపీకే సీట్లు సగం బీజేపీకి వచ్చేసింది. మరి బీజేపీకి వచ్చిన తర్వాత సాగర్ లోపల బీజేపీ పాకపాతన్న తర్వాత సాగర్లో ఆ ముఖ చిత్రం ఎందుకు మారిపోయింది? ఈ రెండిట్లలో బెనిఫిట్ జరగదనడానికి మా సాగర్లో ఎందుకు నష్టం జరిగింది? అక్కడ టీఆర్ఎస్ సీటు టీఆర్ఎస్ గెలుచుకున్నారు మరి ఎందుకు సాగర్లో చేసుకోలేకపోయింది? ఆ చరిష్మాను ఎందుకు కోల్పోవాల్సి వచ్చింది? బీజేపీ అనేది బీజేపీ అంతర్మాత్రం చేసుకోవాలి. ఎలాంటి వ్యక్తులను పెట్టుకోవాలనుకుంటే ఇంకో నరసన్న లాంటి వ్యక్తులను పెట్టుకోవాలి లేకపోతే ఇంకొక ఒక కింది స్థాయి వ్యక్తులను పెట్టుకోవాలి అంతేకాని ఈరోజు బీజేపీ కూడా కులాన్ని నమ్ముకునే పరిస్థితి వచ్చింది డబ్బులను నమ్ముకునే పరిస్థితి వచ్చింది. కాంగ్రెస్ కూడా సేమ్ అదేవిధంగా వచ్చింది. నేను నిన్ననే అనుకుంటాను ఒక మిత్రుడు కాదు నిన్న రిజైన్ చేసిన వ్యక్తి రేవంత్ రెడ్డి 50 కోట్లు ఇచ్చేసి పీసీసీ ప్రెసిడెంట్ కొనుక్కున్నాడు పదవిని కొనుక్కున్నాడు అనేది బహిరంగంగానే ఆయన ప్రెస్ మీట్ పెట్టి చెప్పాడు. అంటే ఈరోజు డబ్బులను నమ్ముకున్న పార్టీలు తప్పితే ప్రజలను నమ్ముకోవటం లేదు. ప్రజల శ్రేయస్సు కోసం కనుక వీళ్ళు పనిచేస్తే ఈరోజు నాయకులు ఇచ్చే డబ్బుల కోసం లాలూచిపడి ఈరోజు రాత్రి నాయకులను తయారు చేయలేరు కదా. అంటే ఈరోజు డబ్బు ఉంటే నాయకులు అవుతారు డబ్బులు ప్రజల నుంచి నాయకులు పుట్టుక రావాలి కానీ దుర్దృష్టవశాత్తు వచ్చేసి డబ్బు నుంచి నాయకులను పుట్టుకొస్తున్నారు ఈ రోజు ఇంత దుర్మార్గమైన పరిస్థితి లోపల వీళ్ళు ఎక్కడ ప్రజల కోసం పని చేస్తారు అంటే డబ్బు నుంచి పుట్టుకొచ్చిన వాడు డబ్బును ఖర్చు చేసిన వాడు డబ్బును ఎట్లా సంపాదించాలో చేస్తుంటాడు అంటే తప్పితే ప్రజా సమస్యల మీద పోరాటం చేయరు కదా ఈ రోజు బీజేపీనా నా కాంగ్రెసా నా తెలుగుదేశమా నా టీఆర్ఎస్సా వీళ్ళు ఎవ్వరు కూడా ప్రజల కోసం పని చేసే వ్యక్తులు కాదు ప్రజల కోసం పని చేయాలి అంటే ఒక నీతివంతమైనగా మాట్లాడాలి అది ఏ పార్టీ అయినా పర్లేదు తెలుగుదేశం మాట్లాడితే తెలుగుదేశం గురించి మాట్లాడతాం బీజేపీ మాట్లాడితే బీజేపీ గురించి మాట్లాడతాం కాంగ్రెస్ మాట్లాడితే కాంగ్రెస్ గురించి మాట్లాడతాం టీఆర్ఎస్ మాట్లాడితే టీఆర్ఎస్ అంటే ఇక్కడ ఇట్లా మాటలు చెప్పడం కాదు పనులు చేసే విధంగా ఏదైనా పథకాలు రచించాలంటే ఈరోజు ఈ పథకాలన్నీ దేనికోసం అంటే ఓట్ల కోసము లేకపోతే ఓటర్లను ఆకర్షించడం కోసం మాత్రమే పథకాలు తయారవుతున్నాయి నిజమైన పథకాలంటే హెల్త్ ఎడ్యుకేషన్ మీరు ఫ్రీగా ఇవ్వండి కేజీ నుంచి పీజీ వరకు ఇవ్వండి ఎడ్యుకేషన్ ఇవ్వండి స్కిల్ ఎంప్లాయ్మెంట్ని క్రియేట్ చేయండి తయారు చేయండి స్కిల్ ఎంప్లాయ్మెంట్ తయారు చేస్తే ఉద్యోగం ఇవ్వాల్సిన పని లేదు కదా ఈరోజు ఒక ఎలక్ట్రీషియన్ నువ్వు తయారు చేస్తే ఎలక్ట్రీషియన్కు ఉద్యోగం ఇవ్వాల్సిన పని లేదు ఒక డాక్టర్ని తయారు చేస్తే డాక్టర్కు నువ్వు ఉద్యోగం ఇవ్వాల్సిన పని లేదు ఒక నర్సును తయారు చేస్తే నర్సుకు నువ్వు ఉద్యోగం ఇవ్వాల్సిన పని లేదు ఈరోజు ఓ రోడ్లు ఊడవడం తయారు చేసినా కూడా వాళ్ళకు నువ్వు ఉద్యోగం ఇవ్వాల్సిన పని లేదు ఈరోజు ఏ పని చేసినా కూడా స్కిల్డ్ ఎంప్లాయ్మెంట్ నువ్వు ఎందుకు క్రియేట్ చేయవు అంటే ఈరోజు ఎంప్లాయ్మెంట్లో కూడా మనకి నిరంజన్ రెడ్డి గారు కూడా మరి ఇటీవల కాలంలో మరి హమాలీలుగా వారి మీద కూడా వ్యాఖ్యలు చేస్తూ గుర్తుండే ఉంటుంది మీకు సో మరి హమాలీ ఉద్యోగం కూడా నిరుద్యోగం ఏం కాదు కదా అది కూడా ఉద్యోగితే కదా ఉపాధి మార్గమే కదా అంటూ అన్నారు మరి ఒకవేళ మరి ఉద్యోగాలు వేయలేకనా లేకపోతే వేస్తే ఇట్లా అవుతుందని చెప్పేసి ఎందుకని చేస్తుంటారంట ఆ కామెంట్ కూడా ఆ కామెంట్ ఒకవేళ కాంగ్రెస్ ఆ యొక్క టీఆర్ఎస్కి మైనస్ అవుతుందా ప్లస్ అవుతుంది అంటారా ఒకటి కొంతమంది సిగ్గులేని వ్యక్తులు ఉంటారు వాళ్ళకు ఒక నీతి నియమాలు ఉంటాయని నేను అనుకోను ఎందుకంటే ఈరోజు హమాలీలో ఉద్యోగాలే రోడ్లు ఊడ్చేది పాకి పని చేసే వాళ్ళు కూడా ఉద్యోగాలే ఆ ఉద్యోగాల రిజర్వేషన్ కావాలని ఈ దొంగలు ఎందుకు అడగరు ఈరోజు ఎవరైతే మీరు అడుగుతున్నారో అవి ఉద్యోగాలని ఆ ఉద్యోగాల లోపల రెడ్డిలు రిజర్వేషన్ అడగాలి కదా బ్రాహ్మణ్స్ అడగాలి కదా కమ్మాస్ అడగాలి కదా వెలమోళ్ళు అడగాలి కదా పాకి పని చేయడంలో రిజర్వేషన్ కావాలని మీరు ఎందుకు అడుగుతలేరు అవి ఉద్యోగాలే అది ఉద్యోగమే కదా ఫోర్త్ క్లాస్ ఎంప్లాయీ సీపర్ చేసే పని ఉద్యోగమే కదా శానిటేషన్ ఎంప్లాయీ ఉద్యోగమే కదా మరి అందరు నీకు రిజర్వేషన్ కావాలి ఎందుకు అడుగు రైట్ ఈ ఉద్యోగాలు అంటే ఆ యొక్క ఉద్యోగ ఉపాధులు చేసేవాళ్ళందరూ కూడా బహుజనులే కదా అంటే లెట్ మీ ఒకటండి దీంట్లో ఉన్న మోసం ఏంటంటే కూలి పని చేసేదంటే నీచాతి నీచమైన ఉద్యోగాలలో ఉండాల్సిన వాళ్ళేమో కింది కులాలలో ఉండాలి దానికి పై కులాలు వచ్చేసేమో ఐఏఎస్లుగా బతకాలి ఐపీఎస్లుగా బతకాలి డాక్టర్లు బతకాలి ఇంజనీర్లు బతకాలి అధికారులాగా బతకాలి ఈరోజు అహర్నిశలు పనిచేసేవాడు వచ్చేసి ఈరోజు వచ్చేసేమో కింది కులాల్లో ఉండాలి అంటే ఉద్యోగాలు పంచుకునే విషయాల లోపల ఉన్నతమైన ఉద్యోగాల నుంచి మనం ఉన్నతమైన కులాల్లో ఉండాలి నీచమైన ఉద్యోగాలకు వచ్చేసి వీళ్ళు అనుకొని అవి నీచమైన ఉద్యోగాలు అంటే వీళ్ళ దృష్టి లోపల ఈ శానిటేషన్ ఎంప్లాయీస్ ఈరోజు మున్సిపాలిటీ ఎంప్లాయీస్ ఈరోజు ఫోర్త్ క్లాస్ ఎంప్లాయ్మెంట్ అంతా నీచమైన ఉద్యోగాలు కాబట్టి ఇవి కింది కులాల్లో ఉండాలి ఈ పంచుకునే ప్రోగ్రాం లోపల ఇక్కడ కూడా నీకు రిజర్వేషన్ కావాలని పోరాటం చేయి అప్పుడు నీ దమ్ము ధైర్యాన్ని నొప్పుకుంటాను రైట్ అండి జయరామ్ గారు ఫైనల్గా మరి డాక్టర్ మీటా నరసయ్య గౌడ్ గారు మీరు చెప్పండి మరి దళిత బంధు దారి ఏంటంటూ కూడా మనం శీర్షికని ప్రారంభించాం సో మ్యాక్సిమం ఆ దారిలోనే ఉన్నాం సో చివరిగా ఆ యొక్క దారి కూడా మనం మూత వేద్దాం అంటే ఈ యొక్క ముగింపు చేద్దాం ఎపిసోడ్కి మరి ఆల్రెడీ టీఆర్ఎస్ దళిత బంధు మేము ఇస్తున్నాడు కూడా ప్రకటన చేసింది మరి ఒకవేళ బీజేపీ కూడా ఏమన్నా కేంద్రం నుంచి కానీ లేకపోతే రాష్ట్రంలో ఉన్న వాళ్ళు కానీ ఏమన్నా ఇటువంటి బంధువులు కానీ ఏమైనా ఏర్పాటు చేసే అవకాశం ఉందంటారా ప్రజా సంక్షేమం దృష్టిలో పెట్టుకొని భారతీయ జనతా పార్టీ తాత్కాలిక ఎలక్షన్ కొరకు ఇలాంటి పనులు చేయదు ఏదైనా ఉంటే ప్రిన్సిపల్స్ మీద ఆధారపడి డెవలప్మెంటల్ కార్యక్రమాలు చేపడతాం మెయిన్గా ఇప్పుడు దళిత బంధు దారేటు అని అంటే ఈ దారి కేసీఆర్కు కూడా తెలియదు అని నేను అంటున్నాను ఓకే దారి మొదలుపెట్టింది కానీ ఇది ఎటు పోతుంది అనేది కేసీఆర్ కూడా తెలియదు అంటున్నాను ఎందుకంటే ఆయన 1200 కోట్ల రూపాయలు ఆయన శాంక్షన్ అన్నాడు దాని ఉద్దేశం ఏంటంటే ఒక నియోజకవర్గంలో 100 మంది అంటే టోటల్గా 119 నియోజకవర్గాలు కలిపితే 1200 కోట్లు అవుతుంది నేను కూడా ఒప్పుకుంటాను కానీ ఒక ఇప్పుడు ఒక హుజరాబాద్నే తీసుకుంటే 70,000 దళితులు ఉన్నారు 20,929 ఫ్యామిలీస్ ఉన్నాయి అందులో 100 మందికి ఇచ్చి మిగతా వాళ్ళని ఏం చేస్తావు కేసీఆర్ గారు అని నేను సూటిగా ప్రశ్నిస్తున్నా అంటే దీని అర్థమైంది ఈ హుజరాబాద్లో ఎలక్షన్ అయిపోయిన తర్వాత కేవలం 100 మందికే ఇస్తే మిగతా 90% వ్యతిరేకత వస్తది అన్న ఉద్దేశంతోటి అటకెక్కిస్తాడు. ఈయనకి తెలిసిన విషయాలు ఇవే. మంచి మంచి అంటే నోటికి ఎంత వస్తే అంత హామీలు ఇవ్వడం, ఆ తర్వాత వెనకబడడం. నేను ఒక సూటిగా నేను ఇంకొక విషయం చెప్తాను. దళితులకు 3 ఎకరాల భూమి అనౌన్స్ చేసిన తర్వాత దానికి ఒకవేళ వెనకకు తీసి చేయలేని పరిస్థితులలో వాళ్ళు వివరణ ఇవ్వాలి. కానీ ఆయన ఏం చెప్తాడంటే మాట్లాడుతూ వెరీ సింపుల్గా, అవునాయా భూమి ఎక్కడుందా, భూమి ఎక్కడుంది, ఏం చేయాలి అన్నాడు. నేనేమంటున్నా, కేసీఆర్ గారికి తెలివి లేదా? హామీ ఇచ్చేటప్పుడు భూమి ఎంత ఉందో నీకు తెలియదా? లేకపోతే భూమి తెల్లవారి పెరుగుతుంది అనుకున్నావా? మరి ఎక్కడికి తెచ్చి ఇస్తానని నీకు తెలిస్తే నువ్వు ఈ హామీ ఇచ్చినావంటే తెలిసి చేసే మోసం అనేది మనకు అర్థం కావాలి. ఇలా దళితులకు ఒకరికే కాదు ఎవరికైనా అర్థం కావాల్సిన విషయం ఏంది అని అంటే, కేసీఆర్ గారు హామీ ఇస్తే అది ఖచ్చితమైన మోసము. ఇక దానికి అనుమానం పెట్టుకోవద్దు ఏమైనా అవుతుందేమో అని, ఎట్టి పరిస్థితుల. నేను ఇంకొక ఉదాహరణ చెప్తాను. అంతకుముందు వేరే పార్టీలో నుంచి తీసుకున్న పెద్ద నాయకులకు ఈయన ఇచ్చిన హామీలు ఏంటంటే, నీకు ఎమ్మెల్సీ ఇస్తా, ఎమ్మెల్యే ఇస్తా, కార్పొరేషన్ చైర్మన్ ఇస్తా, అవి ఇస్తా ఇవి ఇస్తా అని బూచి చూపించి ఇప్పటి వరకు ఎవరికొకటి ఇచ్చిన పాపన పోలేదు. అంటే ఈయన ఇచ్చిన హామీలను నమ్మి మీరు ఏదైనా అడిగేస్తే అదోగతే. హుజురాబాద్ ఎలక్షన్ తర్వాత ఈ నియోజకవర్గంలో 100 మందికి కూడా ఇవ్వడు. ఆయనకు ఒక విషయం స్పష్టంగా తెలుసు, నియోజకవర్గంలో 100 మందికి 10 లక్షల చొప్పున ఇస్తే ఇచ్చిన వాళ్ళేమో ఒక 5% ఉంటారు, తీసుకున్న వాళ్ళు 95% ఇవ్వని వాళ్ళు ఉంటారు. నర్సయ్య గౌడ్ గారు ఇప్పుడు అదేవిధంగా మరి కిషన్ గారు, సో బీజేపీకి సంబంధించి కిషన్ రెడ్డి గారు, కిషన్ రెడ్డి గారు కూడా మరి ముందుగా ఎప్పటి నుంచో ఉన్నారు, ఆయన తెలంగాణలో కూడా ఉన్నారు. సో తెలంగాణ నుండి సో బీజేపీ తరఫున ఎప్పటి నుంచో పోరాడుతున్నారు. సో నిన్న మొన్నటి వరకు మాత్రమే సహాయ మంత్రిగా ఇచ్చి ఇప్పుడు మరి డైరెక్ట్గా క్యాబినెట్లో తీసుకోవడం జరిగినట్టు కూడా ఇప్పుడు మనం చూస్తున్నాం. అంటే మరి బీజేపీలో కూడా ఇదే సమీకరణం మనకి కంటికి కనిపిస్తుంది కదా, మీరేమంటారు దీనికి? ఇప్పుడు కిషన్ రెడ్డి గారికి అప్గ్రేడ్ చేయడము అది మామూలుగా జరిగింది కాదు. ఆయన చిన్నప్పటి నుండి కూడా పార్టీ ఆఫీస్లో చిన్న స్థాయి నుంచి పనిచేసినటువంటి, భారతీయ జనతా పార్టీలో కింది స్థాయి నుంచి పై స్థాయి వరకు ఎన్ని పదవులు అయితే ఉన్నాయో, లాస్ట్కు యువమోర్చా జాతీయ అధ్యక్షుడు కూడా చేసిండు ఆయన. కాబట్టి అన్ని పదవులు చేసి అన్ని రకాల సేవలు అందించి ప్రజల మనసులను దోచుకున్నటువంటి వ్యక్తికి క్యాబినెట్ ఇవ్వడంలో మా అందరికి ఇచ్చినట్టుగా మేము భావిస్తాం. బీజేపీలో ఒకవేళ మరి ఉన్నతమైన స్థాయి పోస్ట్ కావాలంటే కురువృద్ధులు కావాల్సిన అవసరం ఉందంటారా? కురువృద్ధులకు ఇవ్వరండి. 75 సంవత్సరాలు దాటిపోతే రిజైన్ చేయమని చెప్తున్నారు మా వాళ్ళు. ఓన్లీ యువతకు అవకాశం ఇస్తున్నారు. 75 ఇప్పుడు ప్రైమ్ మినిస్టర్ కూడా ఏం చెప్తా ఉన్నాడు అంటే, ఇలా మా లాల్ కృష్ణ అద్వానీ గారు కానీ మురళీ మనోహర్ జోషి గారు కానీ వాళ్ళు పోటీ ఎందుకు చేస్తున్నారు అంటే 75+ ఉన్నారు. కాబట్టి ఇక్కడ ఏంటంటే కేవలము జాతీయవాదం మీద మాత్రమే భారతీయ జనతా పార్టీ పనిచేస్తుంది. భారతీయ జనతా పార్టీ ఒకే ఒక మాట చెప్తుంది, ఏ స్టేట్కి పోయినా డెవలప్మెంట్ మీద మాత్రమే అభివృద్ధి చేసి దాని మీద ఓట్లు అడుగుతాం తప్ప ఈ అబ్రకదబ్ర మాటలు చెప్పాము. అయితే నేను మళ్ళీ ఒకసారి దళిత బంధువులకు నేను చెప్పేది ఏంటంటే, కేసీఆర్ చెప్పిన మాటలు విని మీరు మోసపోకండి. కేవలం హుజురాబాద్ లో 4 ఓట్లు సంపాదించుకోవడానికి మాత్రమే ఈయన ఈ మాట చెప్తుండు. కానీ ఎలక్షన్ తర్వాత నియోజకవర్గానికి 100 మందికి కూడా ఇవ్వడు. మీరు రాసి పెట్టుకోండి, ఎందుకంటే ఇంతకుముందు జరిగినాయని ఇవే. 100 మందికి ఇస్తే మిగతా దగ్గర నుంచి వ్యతిరేకత వస్తుందని 2023లో ఓడిపోతామని ఆయనకు తెలుసు. కాబట్టి కేవలం ఆ బూచి చూపిస్తున్నాడు తప్పితే మీకు ఎవరికి వచ్చే అవకాశం లేదు. ఖచ్చితంగా హుజురాబాద్ లో మాత్రం ఖచ్చితంగా వస్తాయి, అందులో డౌట్ లేదు. కాబట్టి కేసీఆర్ మోసపు మాటలు, ఆ దారెటు దళిత బంధు దారెటు ఆయనకే తెలియదు. కాబట్టి మీరు దీన్ని గుర్తించి పొరపాటున కూడా టీఆర్ఎస్కు ఒక ఓటేస్తే అది కాస్త మీకు ఏమి రాకుండా పోతుంది, దళిత బంధు దారి కూడా బంద్ అవుతుంది. కాబట్టి కేసీఆర్ను దయచేసి నమ్మొద్దు. ఈటల రాజేందర్ గారికి థంపింగ్ మెజారిటీతో గెలిపించండి. ఇలా గెలవక ముందే మీ అందరికీ ఫలితాలు ఉరికొస్తా ఉన్నాయి, అన్ని పథకాలు ఉరికొస్తా ఉన్నాయి. రోడ్డు, మంచినీళ్లు, రేషన్ కార్డు, భూములు అన్ని వస్తా ఉన్నాయి. కొన్ని రావాలంటే కొన్ని పోవాలేమో. ఇప్పుడు పరిస్థితి అట్నే ఉంది. నాగసాగర్లో కానీ మిగతా దగ్గర కానీ ఎక్కడ చూసినా కూడా ఎక్కడైతే ఎమ్మెల్యే సీటు ఏదో కారణంగా ఖాళీ అవుతుందో అక్కడ మాత్రమే పథకాలు అమలవుతున్నాయి, కొత్త పథకాలు పెడతా ఉన్నారు. మిగతా వాళ్ళ దగ్గర ఏమీ లేదు. కాబట్టి నేనేమంటున్నా, దళిత సోదరులకు నేను చెప్పేది ఏంటంటే, కేసీఆర్ను నమ్మి మీరు మోసపోకండి మరొక్కసారి. ఎందుకంటే గత 7 సంవత్సరాలుగా మనందరం చూసినాం, దళితునికి సీఎం సీట్ ఇస్తాననే మోసం చేసిన పెద్ద వ్యక్తి ఇక ఇది మోసం చేయడానికి ఏముందండి? రైట్ అండి నర్సయ్య గారు. కాబట్టి దయచేసి హుజురాబాద్ లో టీఆర్ఎస్ కు ఓటేస్తే అది మురిగిపోతుంది. ఖచ్చితంగా ఈటల రాజేంద్ర గారే గెలుస్తారు అక్కడ. రైట్ జయరాం గారు, లాస్ట్ 2 నిమిషాలు మాత్రమే మీకు దయచేసి మీరు తీసుకోండి. సో దళిత బంధువులుగా మారతారా ఇప్పుడు ఉన్న వాళ్ళు, లేకపోతే దళిత బంధు మరి దాన్ని అమలు చేస్తారా, అసలు ఏం జరగబోతుందంటారు? ఫైనల్ గా 2 నిమిషాలు చెప్పేసి. దళితులకు ఎవడు బంధువులు రాజకీయ పార్టీలలో వాడుకొని గెలిచినయే తప్పితే దళితులకు ఇంతవరకు ఎవ్వడు గత 70 సంవత్సరాల నుంచి రాజకీయ క్షేత్రం చూసినా కూడా దళితులను బాగు చేసినోడు ఎవడూ లేడు. అప్పుడు 80% నుంచి 90% పేదలు ఉన్నారు. ఇప్పుడు కూడా సేమ్ అలా స్వతంత్రం వచ్చినప్పటి సేమ్ కంటిన్యూ అవుతున్నప్పుడు ఎవడు ఎవరిని బాగు చేయటం లేదు. ఇదంతా ఒక డ్రామాటిక్ స్టోరీ. ఈరోజు బీజేపీ చెప్పినా, కాంగ్రెస్ చెప్పినా, టీఆర్ఎస్ చెప్పినా, తెలుగుదేశం పార్టీ చెప్పినా, ఎవరు చెప్పినా కూడా వాళ్ళ కోసం ఉపయోగించే డ్రామే తప్పితే ఈరోజు ప్రజల కోసం వీళ్ళు పనిచేసే వ్యక్తులు కాదు. ప్రజల కోసం పనిచేయాలంటే వాళ్ళు నిజాయితీగా ఓటేసి నిజాయితీగా గెలిపించుకొని మేము ఎందుకు గెలవకూడదు అనేది ఒక నిజాయితీ గల పార్టీతోని పరపతిగా పనిచేస్తే తప్పితే ప్రజలకు లేదు. ఈరోజు ఓటు కొనుక్కోవడానికి ఇది ఒక మార్గంగా ఎంచుకున్నాడు కేసీఆర్ తప్పితే ఇది ఓట్ల కొనుగోలులో ఇదొక పెద్ద వ్యాపారం తప్పితే దీనివల్ల పెద్ద ప్రయోజనాలు ఉంటాయని అనుకోవటం లేదు. రైట్ అండి. డాక్టర్ తాటికాల చైర్మన్ గారు పొలిటికల్ అనలిస్ట్గా మరి మీకు ధన్యవాదాలు. అదేవిధంగా డాక్టర్ మిట్ట నర్సయ్య గౌడ్ గారు మరి మీరు కూడా బీజేపీ నాయకులుగా మరి ఆ తరపు నుంచి వచ్చిన మీకు కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ మచ్ బోత్ ఆఫ్ యూ. రైట్, మరి మొత్తానికి ఇటీవల జరుగుతున్న ఏవైతే రాజకీయ పరిణామాలు ఉన్నాయో రాజకీయ పరిణామాల్లో భాగంగా మరి దళిత బంధు మరి మరొక పథకం రావడం, ఆ పథకాన్ని మరి ఎప్పుడు అమలు చేస్తారు ఏంటన్న క్రమంలో ఆలోచన వచ్చిన తర్వాత మరి పైలట్ ప్రాజెక్టుగా అదేదో మరి హుజూరాబాద్ ఆ యొక్క ఆ కాన్స్టిట్యూషన్ నుంచి కూడా మేము పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభించబోతున్నాం, సో దానికి సంబంధించిన పూర్తి ఫలితాలు కూడా తీసుకోబోతున్నాం అంటూ మరి సీఎం కేసీఆర్ గారు ప్రకటన చేయడం, అదేవిధంగా మరి దళితులకు బంధువుగా మరి ఒక పథకం ఉంటుందా లేదా దళితులకు బంధువులుగా ఎవరు మారబోతున్నారు, సో ఒకవేళ హుజూరాబాద్ నియోజకవర్గానికి సంబంధించిన మరి బంధువులుగా ఒకవేళ దళితులు మారబోతున్నారా, సో మరి ఎవరు అసలైన ఈ యొక్క దళితులకు బంధువు అన్న క్రమం మనం ఒకసారి ఆలోచన చేయాల్సి ఉంటుంది అంటూ కూడా వక్తలు చెప్పారు. అదేవిధంగా మరి ప్రవీణ్ కుమార్ ఐపీఎస్ గారు కూడా మరి జస్ట్ కొన్ని గంటల క్రితం తన యొక్క పదవికి రాజీనామా చేసినట్లుగా మరి ఊహాగానాలు, ఐ మీన్ వారి యొక్క పదవికి రాజీనామా చేసిన తర్వాత మళ్ళీ టీఆర్ఎస్లోకి వెళ్తారా లేకపోతే టీఆర్ఎస్లోకి ఆకర్షింపబడతారా అంటూ కూడా మరొక కోణం ఆవిష్కరించబడింది. సో మరి హుజూరాబాద్ ఎన్నికల దగ్గర పడుతున్న కొద్దీ మరి ఎన్ని చిత్ర విచిత్రాలు వస్తాయో, మరి ఎన్ని అభివృద్ధి సంక్షేమ పథకాలు ముందుకు వస్తాయో, మరి అవన్నీ ఎవరికి అందుతాయో, సో అందవలసిన వారికి అందుతాయా లేదా అన్నది కూడా మరి ఒక సందిగ్ధావస్థ ఏర్పడిన పరిస్థితి. ఇది ఇవాళ స్పెషల్ డిస్కషన్. మరో డిస్కషన్ మళ్ళీ కలుద్దాం. అండ్ దెన్ కీప్ వాచింగ్ మాస్టర్ టీవీ. If you like this video, please like it, share it, and for more videos, please subscribe to our channel.